రైట్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్. ఎస్సీలి ఎస్సీ ఎస్సీ ఉపకులాల పరిస్థితులు ఎలా ఉన్నాయి, వీటి యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, వీరి యొక్క కార్యాచరణ ఎలా ఉండబోతోంది, మరి రాష్ట్ర ప్రభుత్వం మరి వీరికి అందిస్తున్న పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ మరి ఏ విధంగా వీరికి అందుతున్నాయి, అదేవిధంగా వీరి యొక్క సమస్యలు ఇంకేమైనా మిగిలి ఉన్నాయా అంటూ ఈ మేరకు వారు భవిష్యత్తు కార్యాచరణ మీద ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని మరి నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఆ యొక్క సమావేశం కంటే ముందు మరి మనతో పాటు వారి యొక్క సమావేశ విశేషాలు, అదేవిధంగా వారి యొక్క భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది అన్న అంశాన్ని మన మాస్టర్కీ టీవీ తరఫున మరి వారు కూడా మన ద్వారా ఈ యొక్క టీవీ ఛానల్ ద్వారా మరి వివరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. వెంకటేశం మోచి గారు నమస్తే. నమస్కారం. రైట్ వెంకటేశం గారు చెప్పండి, మరి ఎస్సీ కులాలకు సంబంధించిన భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతోంది, మరి అదేవిధంగా మీ తీరు, అదేవిధంగా ఇప్పుడు ఉన్న పరిస్థితి, మరి ఎలాంటి పరిస్థితుల్లోకి చేరుకోవాలనుకున్నారు, ఎలాంటి అభివృద్ధి మీకు కావాలని కోరుతున్నారు ప్రభుత్వాన్ని? ఇక్కడ ముఖ్యంగా ఎస్సీలు అనే వారి కల్లా మనకు ఈ సమాజానికి కానీ ఈ ప్రభుత్వాల దృష్టిలో కానీ మాలమాది రెండు కులాలే వ్యవహరించేటువంటి పరిస్థితి ఉన్నది. మన గతంలో కూడా మన ఛానల్ ద్వారా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎస్సీలలో ఇవి రెండు కాకుండా మిగతా 57 కులాలు ఈ రాష్ట్రంలో దాదాపు 22 లక్షల జనాభా ఉండి ఎస్సీలలో 34% ఈ 57 ఉపకులాలు ఉండడం జరిగింది. కాబట్టి మీరు అన్నట్టుగా దళితులకు అందేటువంటి ఏ రకమైనటువంటి అవకాశాలు కావచ్చు, ఏ రకమైనటువంటి పథకాలు కావచ్చు, రాజ్యాంగబద్ధ పదవులు కావచ్చు, విద్యా ఉద్యోగ రంగాల్లో కావచ్చు, ఎక్కడ చూసినా కానీ ఈ ఉపకులాలకు అన్యాయమే జరిగింది ఇప్పటి వరకు చూసుకుంటే. సో కాబట్టి మా అన్యాయాలను ఎన్ని అంటే జరుగుతున్నటువంటి అన్యాయాలను అన్నింటినీ కూడా అనేక సార్లు ప్రభుత్వాలకు విన్నవించినప్పటికీ కూడా వీటి యొక్క ఫలితం అనేటువంటిది లేకుండా పోయింది. సో కాబట్టి ఈరోజు ఈ ఈ సొసైటీ లోపల ఈ సమాజం లోపల ఎస్సీలు అనే వారి కల్లా మనకు మాలమాదిగల పంచాయతీ అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఈరోజు చిత్రీకరించడం జరుగుతూ ఉంది. ఇది తప్పుడు అభిప్రాయం అని చెప్పి చెప్తూ మేము అనేక సార్లు కార్యక్రమాలు అనేటువంటి చేపట్టడం జరిగింది. మాకు అంతిమంగా ఈరోజు ఎస్సీ వర్గీకరణ చేయాలనేటువంటి అంశం మీద అనేక సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నేటి వరకు ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. సో ఈ అల్టిమేట్ గా భారత రాజ్యాంగ ప్రకారంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కోరిన విధంగా అట్టడుగు వర్గాలకు ఫలాలు అందినప్పుడు మాత్రమే దానికి సార్థకత అనేటువంటి ఉంటుంది భారత రాజ్యాంగానికి. కాబట్టి అందులో భాగంగానే ఎస్సీ వర్గీకరణ జరగాలనేటువంటి రాజ్యాంగబద్ధంగా మేధావులు కానీ అనేక వర్గాలు కానీ కోరుకుంటున్నారు. మేము కూడా ముఖ్యంగా వర్గీకరణ జరిగితే ఉపకులాలకే న్యాయం జరుగుతుంది అనేటువంటి అంశం మీద మేమందరం కూడా ఈ వర్గీకరణ పోరాటంలో భాగమైనము, మద్దతు ఇచ్చినాం. ఓకే వెంకటేశం గారు ఒకటి చెప్పండి, ఇప్పుడు మరి దళిత బంధు అన్నది మరి ఎస్సీలకైనా ఎస్సీ ఉపకులాలు కూడా మరి వర్తిస్తుందా, ఎలా ఉంది తాజా పరిస్థితి? తాజా పరిస్థితి చూసుకున్నట్లయితే అదే విధంగా చెప్తున్నాను. ఇప్పుడు ఎస్సీలు అనే వారి కల వాళ్ళ దృష్టిలో ప్రభుత్వం దృష్టిలో కావచ్చు, వాళ్ళ దృష్టిలో కావచ్చు, రెండు కులాల వాళ్ళే లబ్ధి పొందుతాం. దళిత బంధు మొదట విడతగా అన్ని నియోజకవర్గాల్లో 100 యూనిట్లను కేటాయించడం జరిగింది. ఇందులో ఎక్కడ కూడా దాదాపు 1% కూడా ఈ ఉపకులాలకు అందలేదు. ముఖ్యంగా ఘోరంగా ఇవాళ దళిత బంధు వైఫల్యం చెందిందని చెప్పి చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా ఈ పథకం ద్వారా ఈ ఉపకులాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న వృత్తులు చేసుకుంటూ ఇప్పటికి కూడా అంగళ్లలో అక్కడిక్కడ చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటూ చేతి వృత్తులు చేసుకుంటూ అదేవిధంగా చిందు యక్షగానాలు చేసుకుంటూ భిక్షాటన చేసేటువంటి కులాలు వీటన్నిటి కూడా వాళ్లకు ఆ దళిత బంధు అనేటువంటి పథకం వర్తింపజేసినట్లయితే వాళ్ళు మరికొంత ఉన్నత స్థితికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా కేవలం ఎమ్మెల్యేకి సంబంధించిన వర్గాల వారికే లేదా ఈ ఇటువంటి డామినేషన్ చేసేటువంటి ఈ రెండు కులాల వారికే ఆడ దక్కడం జరిగింది. 100కు 100 వాళ్ళకే పోయినాయి తప్పితే ఎక్కడ కూడా ఉపకులాలకు అందినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ మేము ఆల్రెడీ స్టేట్ కార్పొరేషన్ నుంచి కూడా నేను రిపోర్ట్ తెప్పించడం, ఎక్కడ 1% కూడా ఈ ఉపకులాలకు అందినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ దళిత బంధులో మీ దళిత బంధు విషయంలో మేము
పెద్ద ఎత్తున ముందు మేము పోరాటం చేయబోతున్నాం. నిజంగా దళిత బంధు అందిస్తే అది ఉపకులాలకు మాత్రమే ప్రథమ ప్రాధాన్యతనిచ్చి దళిత బంధు స్టార్టింగ్ అయిన రోజు మేము కరీంనగర్ లో పెద్ద ఎత్తున సభ నిర్వహించడం జరిగింది. దళిత బంధు అనేటువంటిది అట్టడుగు వర్గాలైనటువంటి మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్ క్యాస్ట్లకు 40% కేటాయించాలని, వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిగతా వర్గాలకు ఇవ్వాలని చెప్పేసి మేము అనేక సార్లు విజ్ఞప్తులు చేసాం, పోరాటాలు చేసినాం, కానీ ఇప్పటి కూడా అందినటువంటి పరిస్థితి లేదు. కనీసం ఇప్పుడు వచ్చే 2వ విడతలోనైనా కానీ ఉపకులాలకు ప్రథమ ప్రాధాన్యతనిచ్చి ఆదుకోవాలని చెప్పేసి వాళ్లకు బెనిఫిట్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. దీనికి ఈ 2 వర్గాల వారు కూడా మాలమాదిగ సోదరులు కూడా సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రైట్, వెంకటేశం గారు, మరి మీరు అడుగుతున్నట్లుగా ఉపకులాలకు కూడా దళిత బంధు మరి అప్లై చేయండి, వారు కూడా ఇవ్వండి అంటున్నారు మీరు, లేకపోతే 40% మీరు అడుగుతున్న వాట. ఓకే, మరి దీనికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉందా, మరి ఎటువంటి వైఖరిని చూపిస్తోంది, ఎటువంటి వైఖరిని మీకు తెలియజేసింది అడిగినప్పుడు? ఇక్కడ వాస్తవమే మీరు అన్నది, రాష్ట్ర ప్రభుత్వం కూడా మనం మీడియాలో చూస్తా ఉన్నాం వార్తాకథనాలన్నీ కూడా ఎమ్మెల్యేల కన్సల్ట్లో ఉండి వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే అందినాయి. అందులో కూడా మీడియాలో కూడా చాలా ఇది అధికారులు కావచ్చు, లేకపోతే ఈ ఎమ్మెల్యేల దగ్గర ఉండే నాయకులు కావచ్చు, ఒక్కొక్కరి దగ్గర 2 లక్షలు 3 లక్షలు మరి తీసుకొని అటువంటి ఆ పథకాల్లో పేర్లు రాసినటువంటి పరిస్థితిని కూడా మనం మీడియా కథనాలు వచ్చి మనం చూసినాం. చాలా మంది కూడా మన ప్రత్యక్షంగా కూడా జరిగినటువంటి సందర్భం. సో ఇటువంటి పరిస్థితులలో మరి అసలుకే లేనటువంటి తీవ్ర అన్యాయానికి గురవుతున్నటువంటి ఈ వర్గాలకు కేటాయించమని చెప్పేసి మేము గౌరవ మన ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్ పొప్పులేశ్వర్ గారికి కూడా అనేక సార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి అన్నారు, కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఆచరణ కనిపించేది లేదు. సో ఇప్పటికైనా ఖచ్చితంగా 2వ విడతలో ఫస్ట్ ప్రియారిటీగా ఉపకులాలకు ఇవ్వాలని చెప్తున్నాం. దీనికంటే దళిత బంధు పథకం కంటే ముందే మేము ఒక డిమాండ్ ప్రభుత్వం దగ్గర పెట్టడం జరిగింది. ఎందుకంటే వీళ్ళకి సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, ఎటువంటి బ్యాంకు లింకేజ్ లేకుండా 2000 కోట్లతోటి ఎస్సీ ఉపకులాలకు సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, ఎంబీఎస్సీలుగా గుర్తించాలని చెప్పేసి చాలా కాలంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అది పక్కన పెట్టి ఈ దళిత బంధు అనేటువంటి తీసుకొచ్చారు. దీంట్లోనైనా ప్రాధాన్యత ఏమంటే మరి ఇప్పటికి కూడా ఆ పరిస్థితి లేదు. రైట్, అంటే ఇప్పుడు ఇందులో కాకపోతే అందులో, అందులో కాకపోతే ఇంత ముందు దాంట్లో అని అనడం కంటే మరి మీరు మీ యొక్క డిమాండ్ని మరి గట్టిగా వినిపించే ప్రయత్నంలో భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ తీసుకురాబోతున్నారు? డెఫినెట్ గా అండి, ఖచ్చితంగా ప్రభుత్వ పథకాలు దళిత బంధువులనే కావచ్చు, మిగతా ఏ పథకాలలో అయినా కానీ ఈ రాష్ట్రంలో 34% ఉన్నటువంటి ఎస్సీ ఉపకులాలకు సమాన వాటా దక్కాల్సిందే, మాలమాదిగలతో పాటు సమాన వాటా దక్కవలసిందే. రాజకీయ పదవుల్లో కావచ్చు, అదే విధంగా నామినేటెడ్ పోస్టుల్లో కావచ్చు, వీటన్నిటిలో కూడా ఉపకులాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి సపరేట్ వర్గంగా గుర్తించాలని చెప్పేసి, అది మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ గా గుర్తించి మాకు సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నాము. ఇవే కాకుండా ఇలా మేము రేపు సుందర విజ్ఞాన కేంద్రంలో మా రాష్ట్ర కమిటీ సమావేశం కూడా నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ కూడా తీసుకోబోతున్నాం. అందులో ముఖ్యంగా ఇలా ఎస్సీ వర్గీకరణ అంశం అనేటువంటిది ఇలా ఎన్నికలు వచ్చినప్పుడు లేకపోతే పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు వాళ్ళని వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి వాళ్ళు రాజకీయ బలాన్ని చూపెట్టుకోవడానికి ఒక తంతుగా జరుగుతూ వస్తున్నది. ఈడ ఈ 2 వర్గాల మా చేతిలో మా ఉపకులాల పరిస్థితి, ఈ 2 బలమైనటువంటి గేదెలు కొట్లాడుకుంటే మధ్యలో లాగలు చనిపోయిన విధంగా ఇలా ఉపకులాల పరిస్థితి తయారైంది. సో ఇంత జనాభా ఉన్నప్పటికీ ఇంత దీనమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ ఉపకులాలకు ఎస్సీ వర్గీకరణలో న్యాయం చేయాలి. అందులో భాగంగా ఈ గతంలో ఉన్నటువంటి ఏబిసిడి వర్గీకరణ ద్వారా ఈ ఉపకులాలకు అన్యాయమే జరిగింది అనేటువంటి విషయాన్ని అనేక నివేదికలన్నీ కూడా మనం తెలియజేయడం జరుగుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అన్యాయమే జరుగుతోంది. కాబట్టి ఈ 2 వర్గాలకు సంబంధం లేకుండా ఏ వర్గంలో ఏ కేటగిరీలో ఎస్సీ ఉపకులాలను చేర్చాలని చెప్పేసి మేము కోరుతూ రేపు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సుప్రీంకోర్టులో ఈ కేసు ఉన్నందున సుప్రీంకోర్టు కూడా మేము వెళ్ళి కేసు ఫైల్ చేస్తామని చెప్పేసి కూడా మేము రేపు తీర్మానించబోతున్నాం. రేపు కేంద్ర పెద్దలను కూడా కలిసి ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలపాలని, మా వర్గాలను ఏ కేటగిరీలో చేర్చి మరి అన్ని అవకాశాలు కల్పించాలని రేపు కేంద్ర పెద్దలను కూడా మేము కలిసి
కోరబోతా ఉన్నాం. రైట్ వెంకటేశం గారు, మరి మీరు అడుగుతున్నట్లుగా ఒకవేళ ప్రభుత్వం మరి చేసి పెట్టడానికి చెబుతున్న అడ్డంకులు ఒకవేళ ఏమైనా ఉన్నాయా, అటువంటి ఏంటంటారు? వాళ్ళకి అడ్డంకులు ఏం లేవండి, వాళ్ళకి చిత్తశుద్ధి ఉండాలి. అడ్డంకులు ఎవరు అడ్డుకుంటారు? ఇలా అట్టడుగు వర్గాల ప్రజలకు న్యాయం చేయడానికే కదా ప్రభుత్వం ఉన్నది. వాళ్ళు ఎవరో బ్లాక్ మెయిల్ చేసినట్టుగానో లేకపోతే ఇంకా ఎవరో డిమాండ్ కొన్ని ఒత్తిళ్లకు తలొగ్గి అసలైనటువంటి అట్టడుగు వర్గాలకు అన్యాయం చేస్తే ప్రభుత్వానికి ప్రభుత్వం చేయవలసిన పని అది కాదు కదా. ఈ వర్గాలను గుర్తించమని అంటున్నాం, మేము వెళ్ళి అడుగుతున్నాం. మా జనాభా ఇచ్చింది, మాకు ఉన్నటువంటి జీవన విధాన పరిస్థితులు, అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం చేయమని అడుగుతా ఉన్నాం. దానికి వాళ్ళకి ఏం అడ్డంకులు ఉన్నాయో మాకు తెలియదు, కానీ రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మేము మా బలాన్ని మేము నిరూపించబోతున్నాం. ఖచ్చితంగా ప్రత్యామ్నాయంగా అన్ని రాజకీయ పార్టీలకు ఈ పరిస్థితిని రేపు వచ్చే ఎన్నికల్లోపు ఈ ఉపకులాల మా యొక్క సమస్యలు పరిష్కరించినట్టయితే ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలకు మేము ఒక ప్రత్యామ్నాయ శక్తిగా మేము మా యొక్క బలాన్ని ఏంటనేటువంటి మేము చూపించబోతున్నాం. ఖచ్చితంగా అన్ని పార్టీల వాళ్ళ యొక్క మానిఫెస్టోలు ఖచ్చితంగా ఉపకులాల సమస్యలను ప్రస్తావించి డెఫినెట్ గా మాకు సహకరించేటువంటి మా సమస్యలు పరిష్కరించేటువంటి పార్టీలకు మేము రేపు మద్దతుగా ఉండబోతున్నాం. కాబట్టి మా సమస్యలను ఏ పార్టీలు అయితే గుర్తిస్తాయో, మా సమస్యలను ఏ పార్టీలు అయితే పరిష్కరిస్తాయో వారికే మేము ఇలా మద్దతుగా ఉంటాము. రేపు సమాజంలో కూడా ఇదే అంశాన్ని తీసుకోబోతున్నాం. రైట్ వెంకటేశం గారు, మరి మీ యొక్క ఉపకులాలకు సంబంధించి అందింది ఎంత, అందవలసింది ఎంత, ఎంత చెందాల్సిందో అవసరం ఉందంటారా సార్? ఎక్కడండి అందింది? మనం గతంలో మనం లెక్కలు కూడా మనం చూసాము, మీడియా కూడా మనం రిలీజ్ చేయడం జరిగింది. గత ఉమ్మడి రాష్ట్రంలో అట్టడుగు పూర్తిగా అట్టడుగు స్థాయిన ఉన్నటువంటిది. సో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే పూర్తిగా న్యాయం జరుగుతుంది మన వర్గాలకు అని చెప్పేసి మేము భావించి ఆ రోజు మన చిందు యక్షగానాలు, రకరకాల వేషధారణలు, ఈ చేతి వృత్తులతోటి మేము అన్ని కూడా ఆ ఉద్యమాన్ని మద్దతుగా నిలవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మాకు అన్ని రకాలుగా న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము భావించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పటికీ 2022 సంవత్సరం నాటికి మాకు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు మాకు ఉన్నదే ఒకటి, ఆ కార్పొరేషన్ లోన్ల ద్వారానే కొంతమందికి ఉపాధి లభిస్తుందని చెప్పేసి మేము అది చేసుకుంటా ఉంటాం. మా దాంతో ఇప్పటి వరకు కూడా 7% కేవలం ఈ ఇన్ని సంవత్సరాల్లో 8 సంవత్సరాల్లో 7% మాత్రమే ఉపకులాలకు కార్పొరేషన్ లోన్లు వచ్చినాయి. మిగతా మాదిగలకు ఇక్కడ 69% మాదిగలకు వస్తే మాలలకు 23% కార్పొరేషన్ లోన్లు రావడం జరిగింది. సో ఇట్లా ఒక లోన్లు కావచ్చు. ఇలా అసెంబ్లీ స్థానాలు తీసుకున్నట్లయితే మరి 18 స్థానాల్లో ఉపకులాలకు ఎక్కడ స్థానం లేదు, ఎమ్మెల్సీ స్థానాల్లో అవకాశం లేదు. ఇలా నామినేటెడ్ రాజ్యసభ స్థానాలు ఇలా కార్పొరేట్ పెద్దలకే ఆ స్థానాలు దక్కుతున్నాయి, తప్పితే అట్టడు వర్గాల ప్రతినిధులకు ఇలా ఆ స్థానాల్లో లేకుండా పోతున్నటువంటి పరిస్థితి. ఇలా ఈ ఉపకులాలకు విద్యకు కూడా చాలా ఇలా సంచార జీవనం చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళు విద్యకు కూడా అనేక ఇబ్బందులతోటి వాళ్ళు దూరం అయిపోయినారు. వీళ్ళకు సపరేట్ గా ఒక రెసిడెన్షియల్ స్కూల్స్, సాంఘిక గురుకుల సంక్షేమ పాఠశాలలో వీళ్ళకు వితౌట్ ఎంట్రన్స్ తోటి వీళ్ళకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాము. ఇక్కడ మాకు విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ రాజకీయ అవకాశాల్లో కావచ్చు, ఇలా ఉపాధిలో కావచ్చు, ఎక్కడ చూసుకున్నా కానీ తీవ్ర అన్యాయమే జరుగుతూ ఉన్నది. సో ఈ అన్నిటి ఈ గోసకు ఇన్నేళ్ళు జరుగుతున్నటువంటి ఇన్ని దశాబ్దాలుగా పడుతున్నటువంటి ఆవేదనను ప్రభుత్వాలు అర్థం చేసుకొని ఈ కులాలను మద్దతు వీళ్ళ అభ్యున్నతికి కృషి చేయవలసిందిగా మేము అనేక సార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇప్పటికైనా అన్ని రాజకీయ పక్షాలను కోరుతా ఉన్నాం, మా సమస్యలను ఖచ్చితంగా పరిష్కారం చూపించాలని చెప్పేసి, రాజకీయ పరిష్కారం చూపించాలని చెప్పేసి మేము ఇలా అన్ని రాజకీయ పక్షాలను ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్ వెంకటేశం గారు, మరి మీరు ఓట్లు మీవి, సీట్లు వారివి, సీట్ల ద్వారా వారు అధికారాన్ని సంపాదించిన తర్వాత ఆ సమస్యలు ఏర్పడితే ఆ సమస్యల పాటలు మీవి, మరి ఎంతకాలం పాటు ఈ పోరాటం అంటారు మీకు? వాస్తవం అండి, ఇప్పటికైనా కానీ ఇప్పుడు ఇంత జనాభా ఉండి ఓట్లు మనయి సీట్లు వాళ్ళ అనేటువంటి పరిస్థితి ఈరోజు సమాజంలో నెలకొని ఉంది. ఇప్పటికైనా మొన్నటి వరకు చూసుకున్నాము, ఇంత పోరాడుతున్నా ఇన్ని చేస్తా ఉన్నా కనీసం మనకున్న రిజర్వేషన్లోనే మన వాటా తెచ్చుకోవడానికి ఇన్ని దాదాపు ఒక 30 ఏళ్ళ పోరాటం చేయవలసి వస్తుంది.
ఉన్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎటువంటి పోరాటం లేకుండా మరి వాళ్ళు అమలు చేసుకోవడం, ఇంప్లిమెంటేషన్ అవన్నీ కూడా చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఓట్లు వేసేటువంటి యంత్రాలుగా మాత్రమే ఇవాళ మన కులాలు ఉండిపోతా ఉన్నాయి. ఇన్ని 57 కులాలు ఇలా ఓటు బ్యాంక్ గా మాత్రమే ఇవాళ ప్రభుత్వాలు, పాలక ప్రభుత్వాలు కావచ్చు, ఇతర పార్టీలు కానీ చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఈ యొక్క ధోరణి మారవలసినటువంటి అవసరం ఉన్నది. బహుజనులందరూ కూడా ఇలా బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఈ ఓటు విలువను తెలుసుకొని మనం అధికారంలోకి రావడం కోసం ఇలా మరి ఆ కృషి చేయవలసినటువంటి బాధ్యత ప్రతి అణగారిన వర్గాల పైన ఉన్నది. ఇప్పటికైనా ఒక ఒక అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తితో పాటు మనకు అన్ని అవకాశాలు ఉండగా కూడా ఇలా ఓటును అదే ఓటు చైతన్యం లేకపోవడం వల్ల ఇంకా ఇటువంటి ఇంకొకరిని అడిగే పరిస్థితులనే ఉన్నది. సో ఇప్పటికైనా అందరం కూడా ఆ దిశగా, రాజ్యాధికార దిశగా ముందుకు సాగాలని చెప్పేసి మేము బలంగా కోరుకుంటున్నాం. రైట్ అండి. ఇప్పుడు అదేవిధంగా మరి మీరు అంబేద్కర్ గారి గురించి చెప్పడం జరిగింది కాబట్టి ఆ ప్రస్తావనలో భాగంగానే మనం కంటిన్యూ చేద్దాం. మరి వారు రచించి మనకి ఇచ్చిన ఏదైతే రాజ్యాంగం ఉందో అందులో సమానత్వ హక్కు, అన్ని కులాలు అందరూ ఒకేలాగా ఒకే రీతిన లబ్ధి పొందాలన్నది రాజ్యాంగం చెప్పిన, మరి వీరు రచించి మనకి ఇచ్చిన దాంట్లో ఉండనే ఉంది. అదేవిధంగా మరి ఇప్పుడు మీరు చెప్తున్నారు ఎస్సీలు అనగానే రెండు మాత్రమే కులాలు కనిపిస్తున్నాయి, మిగతా 30 నుంచి 40 లేకపోతే 40 నుంచి 60 వరకు ఉప కులాలు ఉన్నాయి కాబట్టి వారు కూడా మరి న్యాయం జరిగేలాగా చేయాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలి కదా. మరి రాష్ట్ర ప్రభుత్వం పూనుకునే అవకాశం ఎంతవరకు ఉందంటారు మీ మాటల్లో? ఫ్రెంట్గా అండి, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా కానీ అట్టడుగు వర్గాలను ఉన్నత స్థాయికి తీసుకురావడం కోసం ఈ వనరులన్నిటి కూడా అణగారిన వర్గాలకు అందించి అట్టడుగు స్థాయికి చేరేలా అందించి వాళ్లను సమాన స్థాయికి తీసుకురావడం కోసం చేయవలసినటువంటి పని రాష్ట్ర ప్రభుత్వానికి, అటు కేంద్ర ప్రభుత్వం. కాబట్టి వాళ్ళు ఏ రకంగా వీళ్ళు విద్య ఉద్యోగ పరంగా వీళ్ళకు ఉన్నటువంటి జీవన ప్రమాణాలు పెంచి వాళ్ళు చేస్తున్నటువంటి ఇప్పుడున్నటువంటి ప్రాపంచీకరణ నేపథ్యంలో వాళ్ళు చేస్తున్న ఉపాధి కానీ వృత్తులు కానీ వాటిని ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేసి వాళ్ళను ఆర్థిక పురోభివృద్ధి తీసుకురావడం కోసం వాళ్ళని ఎట్లా ముందుకు తీసుకురావాలనేటువంటి ఆ బాధ్యత ఇలా ప్రభుత్వాల మీద ఉన్నది. ఖచ్చితంగా వాళ్ళు గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది. అది ఒకవేళ గుర్తించకపోతే గుర్తించే విధంగా మేము పోరాటం చేసి ఖచ్చితంగా మా హక్కులను సాధించుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉన్నది. డెఫినెట్గా ఆ దిశగా మేము పోరాడుతాం. ఖచ్చితంగా రాజకీయ అవకాశాలు కావచ్చు, విద్యా ఉద్యోగ వ్యాపార అవకాశాలు కావచ్చు, ఇలా మా ఉపకులాలకు అందే వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటది. ఖచ్చితంగా ఎక్కడి వరకైనా కానీ మా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి మా ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో 57 ఉపకులాలు సంఘటితంగా పోరాడతాయని చెప్పేసి మేము తెలియజేస్తాం. రైట్ అండి. మరి ఉపకులాలలో 57 కులాల సంఘటిత బలం మరి మీ వెనుకుంది అని చెప్పడం జరుగుతుంది. ఓకే, మరి ఇప్పటి వరకు 30 ఏళ్ల నుంచి కూడా మేము అప్పటి నుంచి పోరాటాలు చేస్తూనే ఉన్నాం అంటున్నారు, మరి మరో 30 ఏళ్ల పాటు పోరాటాలు చేస్తూనే ఉంటారా? అదే సమగ్ర అభివృద్ధి కోసం మీరు ఎలాంటి డిమాండ్లు చేస్తున్నారు? డెఫినెట్గా ఇప్పుడు 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల నుంచి ఉద్యమం చేస్తున్నా కానీ వీరు వచ్చి మాకు న్యాయం చేస్తారు, ఆ ప్రభుత్వం వస్తే న్యాయం చేస్తారు అని చెప్పేసి ఎదురుచూపులతోటే మనము, ఎందుకంటే విద్య పరంగా వెనుకబడడం, ఆర్థిక పరంగా వెనుకబడడం, ఇటువంటి కారణాలతోటి ఎవరైనా వచ్చి మాకు న్యాయం చేస్తారేమో అనేటువంటి ఆశతోటి ఈరోజు ఈ కులాలన్నీ కూడా పేర్చి చూడడం జరిగింది. ఇలా అందులో భాగంగానే అన్ని ఉద్యమకారులకు కావచ్చు లేదా వర్గీకరణ పోరాటంలో భాగం కావచ్చు, అనేక విషయాల్లో మేము ఇలా పాల్గొంటూ పాల్పంచుకుంటూ ఉద్యమాలు చేస్తూ వస్తూ ఉన్నాం. కానీ ఎక్కడ చూసినా మళ్ళీ చివరగా ఈ వర్గాలకు, అట్టడుగు వర్గాలకు అన్యాయమే జరిగింది, తప్పితే ఇక్కడ న్యాయం జరిగినటువంటి పరిస్థితి లేదు. సో కాబట్టి ఇప్పటికీ ఇక మేము పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అనేటువంటి సూక్తి ఆధారంగా అంబేద్కర్ స్ఫూర్తితోటి ఖచ్చితంగా మా హక్కులను పోరాడి సాధించుకోవాలని చెప్పేసి అందుకు ఇంత జనాభా ఉన్నటువంటి ఈ వర్గాలన్నీ కూడా ఏకమై రేపు రాబోయే ఎన్నికల్లో కావచ్చు, ముందు ముందు కాలంలోపట మా యొక్క డిమాండ్ సాధన దిశగా
ఖచ్చితంగా మా డిమాండ్ సాధించుకోవడానికి మేము పోరాడతాం. మేము ఆ దిశగా మా ఉద్యమ పోరాటం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తాం. రైట్, వెంకటేశం గారు చివరిగా చెప్పండి, మరి 3 పథకాలు 6 పథకాలు ఇవ్వగానే మనం మురిసిపోతున్నామా, లేకపోతే సమగ్రమైన అభివృద్ధి కోసం పాటుపడుతున్నామా? నాయకులు అంటే ఒక బీసీ సామాజికం కానీ, ఎస్సీ సామాజికం కానీ, ఎస్టీ సామాజికం కానీ, మైనారిటీ సామాజికం కానీ, మరి వారికి కేవలం పథకాలు 1-2 మాత్రం ఇస్తే, ఆ పథకాలను మాకు చోటు ఇస్తే మరి అభివృద్ధి పూర్తిగా 100% ఉంటుంది అనుకుంటున్నారా? సమగ్రమైన అభివృద్ధి కోరుకుంటున్నారా? ఫైనల్గా ఏమంటారు? మనము ఈ వర్గాలన్నీ ఎప్పుడు కూడా అట్టడుగు వర్గాలు, సమగ్ర అభివృద్ధిని కోరుకుంటాయి. ఇలా పథకాలు, ఒక పథకం పేరు చెప్పి ఆ పథకంతో వాళ్ళు పూర్తిగా వాళ్ళ జీవన విధానం కావచ్చు, వాళ్ళ యొక్క జీవితంలో పూర్తిగా మార్పు వస్తుందని చెప్పలేము. సమగ్ర అభివృద్ధి అంటే విద్య, ఉద్యోగ, రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ ఒక అది చేకూర్చినప్పుడు మాత్రమే సమానత్వం సాధించే దిశగా ఆ వర్గాలు ముందుకెళ్తాయి. తప్పితే ఒక పథకాలకే పరిమితం కాలేము. కాకపోతే అప్పటి మందము ఆర్థిక పరిపూర్తి సాధించడం కోసం కొన్ని ఒక ఆర్థిక ఉద్దీపనగా ఈ పథకాలు కొంతవరకు పనిచేయడం జరుగుతుంది. కానీ వాటిని అందిపుచ్చుకుంటూనే మనకు కావలసినటువంటి విద్య కావచ్చు, నాణ్యమైనటువంటి విద్య, నాణ్యమైనటువంటి వైద్యము, ఈ రెండు కూడా ఇలా సామాన్య ప్రజలకు పరిపూర్ణంగా అందినప్పుడు వాళ్ళంతటా వాళ్ళే ఆ జీవన ప్రమాణాలను పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వంలో ఉండేటువంటి అవకాశాలను వాళ్ళు చేజించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా మన వర్గాలు ఆలోచన చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా ఈ పథకాలతో మభ్య పెట్టి కొంతవరకు మాత్రమే అదేదో ఓటు బ్యాంకుగా వాడుకుంటాం అంటే ఇప్పుడు సమాజంలో కొంత చైతన్యం అనేటువంటిది వస్తుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ వర్గాలన్నీ కూడా మన ఎస్సీ ఉపకులాలు కావచ్చు, మిగతా వర్గాలన్నీ కూడా చైతన్యవంతమై మన ఓటు ద్వారానే ఈ మన సమస్యలను పరిష్కారం చేసుకునే దిశగా ప్రయాణించాలని చెప్పేసి మేము కోరుకుంటాం. రైట్, వెంకటేశం గారు, మరి చివరిగా మరొక ప్రశ్న అండి. మరి ఇప్పుడు మన ఇంటి వాళ్ళ సమస్య మన ఇంటి వాళ్ళకే తెలుస్తుంది, పక్కింటి వాళ్ళ సమస్య పక్కింటి వాళ్ళకే తెలుస్తుంది, ఎస్సీల సమస్య ఎస్సీలకే తెలుస్తుంది, బీసీలకి పీసీలకి తెలుస్తుంది. మరి అదే మీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉండనే ఉన్నారు, కొంతమందైనా ఉన్నారు, మంత్రులు ఉన్నారు, మరి అదేవిధంగా దానికి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్గా కూడా ఉండనే ఉన్నారు, కేంద్రంలో కూడా ఉండనే ఉన్నారు. మరి వీరంతా మీ సమస్యల పరిష్కారానికి ఏమాత్రం కృషి చేశారు, ఏమాత్రం కృషి చేయాల్సిన అవసరం ఉంది? ఫైనల్గా మీరు మంచి ప్రశ్న అండి. ఎందుకంటే ఇప్పటి వరకు అధికారంలో ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ల కారణంగానే ఇవాళ వాళ్ళు ఇవాళ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళ పదవుల్లో రిజర్వ్డ్ స్థానాల్లో కొనసాగుతూ ఉన్నారు. జనరల్ స్థానాలకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. వాస్తవానికి ఇంకా జనరల్ స్థానాల్లో కూడా రావాల్సి ఉండే, ఇన్నేళ్ళ భారత స్వాతంత్ర కాలం లోపల జనరల్ స్థానాల్లో కూడా పోటీ చేయవలసినటువంటి స్థాయికి రావాల్సింది ఉండే, రిజర్వ్ స్థానాలకి పరిమితం అయిపోయినాము. అయినప్పటికీ కూడా ఇలా ఒక పార్టీల చెప్పు చేతల్లో ఉండి కనీసం ఈ వర్గాల గురించి ఒక చట్టసభలో మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ నాయకులు ఉండడం జరిగింది. అంటే అది రాజకీయ బానిసత్వంగా తీసుకోకూడదు అంటారా? మాట్లాడింది 100% రాజకీయ బానిసత్వంగానే ఇవాళ మారిపోతా ఉన్నాయి ఆ పదవులన్నీ కూడా. ఇవాళ మా వర్గాల బాధను ఎవరు చెప్పుకోవాలి? మాకు సంబంధించినటువంటి మంత్రులకో ఎమ్మెల్యేలకో చెప్పుకున్నప్పుడు వాళ్ళు దీన్ని ముఖ్యమంత్రి దృష్టికో లేకపోతే చట్టసభ శాసనసభ శాసన మండలి దృష్టికో పార్లమెంట్ దృష్టికో తీసుకపోతే సమస్య పరిష్కారం అక్కడనే అయిపోతుంది. వాళ్ళు మా ప్రతినిధులు చట్టసభల్లో ఉన్నప్పటికీ కూడా మేము పోరాటం చేయవలసినటువంటి పరిస్థితి ఇలా వాళ్ళ వల్లనే మాకు కలుగుతా ఉన్నది. ఎందుకంటే మా వాళ్ళ ఆ ప్రతినిధులను పెట్టింది ఎందుకు? మా వర్గాల యొక్క సమస్యలు పరిష్కరించడానికి పెట్టినాం, మళ్ళా మేము పోరాటం చేసినాక వాళ్ళు ఉండడం కూడా అక్కడ అర్థం లేనటువంటి విషయం. సో కాబట్టి ఇప్పటికైనా నాయకులు ఆలోచన చేయాలి. మేము ఉన్నాము మా వర్గాల ప్రజల కోసం, మేము భరోసాగా ఉన్నాం, మీకు ఏం అన్యాయం జరిగిందో మాకు చెప్పండి, మా దగ్గరికి రండి అని చెప్పి వాళ్ళు మా యొక్క సమస్యలను వినే బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. కానీ అట్లా జరుగుతలేదు. ఇవన్నీ కూడా మాకు ఏం తెలియవు, మేము అవన్నీ చూస్తాము, ప్రభుత్వాన్ని నివేదిస్తాం అనేటువంటి వాళ్ళు కూడా మేము ఎట్లా రిప్రజెంట్ చేస్తాం, వాళ్ళు రిప్రజెంటేటివ్స్ లాగానే ఉన్నారు కానీ డిసిషన్ మేకర్స్ లాగా లేకుండా పోయింది ఈ నాయకులంతా కూడా. సో అది చాలా దుర్మార్గం, యొక్క దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఇలా కొనసాగుతూ ఉన్నది.
ఆ పరిస్థితి మారాలి. ఖచ్చితంగా ఎవరైతే ఈ వర్గాల కోసం పోరాడుతున్నారో వాళ్లకు ఖచ్చితంగా ఆ స్థానాలకు చేరుకోవాలి. ఖచ్చితంగా మిగతా వర్గాలను సమాన స్థాయికి తీసుకుపోవడానికి కోసం ఒక విద్యావంతులు కావచ్చు, రకరకాల పోరాటాలు చేస్తున్నటువంటి నాయకులు కావచ్చు, ఇలా చట్టసభలకు వెళ్ళి మరి మిగతా వర్గాల పరిస్థితిని మెరుగుపరచవలసినటువంటి బాధ్యత మా వర్గాల పైన ఉన్నది. మేము ఇప్పటికి కూడా మా వర్గాల్లో ఉన్నటువంటి నాయకులను విజ్ఞప్తి చేస్తున్నాం, ఉద్యమకారులను కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, మాలమాదిగ సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఉపకులాలు అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితి మీ అందరికి కూడా తెలుసు. ఖచ్చితంగా మేము చేస్తున్నటువంటి పోరాటానికి మీరు మద్దతు ఇవ్వాలి, మా సమస్యల పరిష్కారానికి మీరు కూడా పాసిటివ్గా ఉండాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైట్ అండి, థ్యాంక్ యూ మచ్ అండి ఫర్ ది పార్టిసిపేషన్. బైరి వెంకటేశ్ మోచి గారు, థ్యాంక్ యూ మచ్. రైట్, ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బైరి వెంకటేశ్వర మోచి గారు తమ యొక్క ఆవేదనను మరి చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి మా సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారి యొక్క చిత్తశుద్ధిని మరి పూర్తి స్థాయిలో చూపించినట్లయితే మా సమస్యలు మరి ఈ విధంగా నిరసనలు లేకపోతే ఒకవేళ ధర్నాలు లేకపోతే కార్యక్రమాల రూపంలో బయటకు వచ్చేవి కాదు. కాబట్టి వారి నుంచి కూడా ఒక మార్పు రావాలి. తద్వారా మరి రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఒక మార్పు తీసుకొచ్చే ప్రయత్నం అదే రిప్రజెంటేటివ్గా ఉన్న వారు చేయాల్సిన పని అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్.